నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భూగ్రహాన్ని పర్యావరణాన్ని నష్టపరచడంలో భారత్ పాత్ర ఏమీ లేదని తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఘనంగా స్వాగతం పలికారు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు కార్యకర్తలు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఘనంగా స్వాగతం పలికారు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు కార్యకర్తలు. Yeah.
బెంగళూరులోని నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రేడ్ న్యాడ్ గ్రేడ్ కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. భారత్ ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద సంస్థల కదలికలను కేంద్ర హోంశాఖ అభివృద్ధి చేసిన నేషనల్ డేటాబేస్ తో సులువుగా పర్యవేక్షించే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా అమిత్ షా తెలిపారు. తెలేప సీనియర్ నేత దూలిపల్ల నరేంద్ర ప్రెస్ మీట్ నిర్వహించారు. పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం. భారతదేశంలో ఎక్కడా జరగని అద్భుతాలన్నీ కూడా మన రాష్ట్రంలోనే జరుగుతాయి. ఏపీఈఆర్సీ అనేది ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ అనేది రాష్ట్రంలో విద్యుత్ ఉత్పాదన, పంపిణీ, అలాగే సరఫరా నిమిత్తం ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన సంస్థ. అలాగే విద్యుత్ ఉత్పత్తి రంగంలో విద్యుత్ రంగం యొక్క అభివృద్ధికి కానివ్వండి, సమర్థవంతమైన నిర్వహణకు కానీ, పారదర్శకంగా విధానాల రూపకల్పనకి పోటీతత్వం ఉండే విధంగా విధాన రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన సంస్థ అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఏపీఈఆర్సీ అనేది రాష్ట్రంలో విద్యుత్ కోతల కోసం ఆదేశాలు ఇచ్చే సంస్థగా మారటమే చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఇది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. మరి ఈ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసిన లోడ్ రిలీఫ్ కావచ్చు, లోడ్ నియంత్రణ కానీ, ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు అంటే రాష్ట్ర స్థాయిలో ఉండే స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్లు చేసే ఉద్యోగం అది. ఇవాళ కేవలం ఈ విద్యుత్ కోతల మీద, విద్యుత్తుకు సంబంధించి నియంత్రణ మీద ఏపీఆర్సీ ఆర్డర్ ఇవ్వటం అంటే అది రాజ్యాంగబద్ధమైన సంస్థని మర్చిపోయారా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీన్ని చూస్తే కేవలం ఈ ప్రభుత్వం యొక్క అసమర్థతను కాపాడటానికి, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని కాపాడటానికే ఏపీఆర్సీ ఆర్డర్ ఇచ్చిందనేది స్పష్టమవుతూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ఆర్డర్ మనం ఒకసారి మనం చూసిన 14 రోజుల కోసం 8వ తారీఖు నుండి గత నెల 22వ తారీఖు వరకు ఇచ్చిన ఆర్డరు ఇవాళ కూడా ఈ రాష్ట్రంలో అమలవుతూ ఉంది. ఒక్కసారి మనం చూస్తే, ఎందుకంటే జనరల్గా మనం చూస్తూ ఉన్నాం, ఏదైనా విమర్శించితే చాలు, జరిగిన అభివృద్ధిని చూడలేకో, జరిగిన ప్రగతిని. ఈ మధ్యన కేటీఆర్ గారు చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే రోడ్లు లేవు, విద్యుత్ కోతలు ఉన్నాయి, మంచినీళ్ళు లేవంటే ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులన్నీ కేసీఆర్ గారు బస్సేజ్కి రండి మేము చూపెడతామని చెప్పి మాట్లాడిన పరిస్థితులు. అయ్యా మంత్రులు, ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇది మీ ప్రభుత్వానికి సంబంధించి విద్యుత్ నియంత్రణ మండలి ఇచ్చిన ఆర్డర్ ఇది. దీనిలో స్పష్టంగా చెప్పారు ఏమని, వాళ్ళ యొక్క ఆదేశాల ప్రకారం ఏ ఇండస్ట్రీ అయినా వాళ్ళకున్న కనెక్టెడ్ లోడ్లో 50% ఉపయోగించుకోవాలి, ఇది కాక వారంలో ఒకరోజు పవర్ హాలిడే ఇవ్వాలి, అదేవిధంగా ఎవరన్నా గనక దాన్ని నియంత్రిస్తే లక్షల రూపాయలు బాదుతాం పెనాల్టీల పేరు మీద. అలాగే దీనిలో మాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, ప్రభుత్వాలు ఉన్నది దేనికోసం? ప్రజల కోసం కదా. ఏపీఆర్సీ ఉంది ప్రజల కోసమే, ప్రభుత్వం ఉంది ప్రజల కోసమే. దీనిలో సీలింగ్ ప్రైజ్ 12 రూపాయలకి మించకుండా కొనమని చెప్తున్నారు. అంటే ప్రజల కోసం అవసరమైతే ఈ యొక్క విద్యుత్ కొరతని అధిగమించడానికి మార్కెట్లో ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడతూ ఉంటే, ఎగ్జామ్స్ ఉంటే, చదువుకునే పిల్లలు తలడిల్లిపోతూ ఉంటే, రాష్ట్ర ప్రజల కోసం అధిక ధరకు 12 రూపాయలు మించి కొనకూడదని ఆదేశాలు ఇవ్వటం ప్రజల కోసం ఏపీఆర్సీ ఉందా, ప్రభుత్వం కోసం ఉందా? అదేవిధంగా చాలా ఆశ్చర్యం కలిగే అంశం, వ్యవసాయం గురించి చాలా ఎక్కువ మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు మాట్లాడితే, నేను 9 గంటలు విద్యుత్ ఇస్తున్నాను రైతులకి అని చెప్పి.
ఇవాళ ఆ 9 గంటల విద్యుత్ని 7 గంటలకి తగ్గించిన ఘన చరిత్ర మీది. ఇవాళ ఊళ్ళలోకి వెళ్తే వ్యవసాయ విద్యుత్ 7 గంటలు నిరంతర సరఫరా కాదు కదా, ఒక్కొక్క రోజు 1 గంట వచ్చినా కూడా చాలా ఎక్కువగా ఉంది. తీవ్రమైన ఇబ్బందులు రైతాంగం ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా ఆక్వా రైతుల పరిస్థితి చూస్తే వాళ్ళు బతకాలో చావాలో తెలియని పరిస్థితి. లక్షల రూపాయల ఖర్చు పెట్టి పంటను వేసి పంటను కాపాడుకోవాలంటే ఈ ఎండల్లో ఇటువంటి పరిస్థితుల్లో విద్యుత్ కోతల వల్ల ఆక్వా రంగం అల్లాడిపోతా ఉన్నమాట వాస్తవమా కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చాలా ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళ ఆదేశాల్లోనే చెప్తారు వీటిలో ఎక్కడన్నా గనక జరిగితే పెనాల్టీలు వసూలు చేయమని. అంటే నాకు అర్థం కాదు, విద్యుత్ సంస్థలు ఉన్నదేనికి? గతంలో ప్రభుత్వం యొక్క విధానాలు తీసుకుంటే 24 గంటల విద్యుత్తు ప్రజలకు ఇవ్వాలి, నాణ్యమైన విద్యుత్తు ప్రజలకు ఇవ్వాలి, అలా ఉండేవి ప్రభుత్వ విధానాలు. కానీ వీళ్ళ విధానాలు చూస్తూ ఉంటే పవర్ కట్లు, పవర్ హాలిడేలు మాత్రంలో ఈ ప్రభుత్వం ప్రగతిని సాధించిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏంటయ్యా మా ప్రగతి అంటే, గత 5 సంవత్సరాల్లో మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే పవర్ కట్ అనేది తెలియదు, పవర్ హాలిడే అనేది తెలియదు. కానీ ఇవాళ మళ్ళీ ఈ రాష్ట్రం పవర్ కట్తో పవర్ హాలిడేతో ఈ రాష్ట్రం అట్టుడిగిపోతా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ యొక్క నియంత్రణ మూలాన పరిశ్రమల వారు ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఒక పరిశ్రమ నడవాలి అంటే ఎంత భారమో మనకు తెలుసు. ఒకవైపు కరోనా భూగ్రహాన్ని పర్యావరణాన్ని నష్టపరచడంలో భారత్ పాత్ర ఏమీ లేదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ప్రతి భారతీయుడి సహకారంతో పర్యావరణ పరిరక్షణలో భారత్ ముందుందని వెల్లడించారు. అగర్ ఆప్ మాన్నే వాలే హై తో మే బతాఊ. మే దేఖ్ రహా హూ కి ధీరే ధీరే ఆవాజ్ కమ్ హో రహీ హై ఆప్కీ. आपको लग रहा है कि कोई मुसीबत आ रही है, ऐसा ही हो रहा है ना? मैं दुनिया में हमारे जितने देशवासी रहते हैं, दुनिया के किसी भी कोने में कह रहते हो, उनसे मेरा एक आग्रह है, आप अपनी आवाज जरा कम करो, आपकी आवाज कम करो. अब सबने देख लिया आप कहां बैठी हो. मुझे कोई बहुत बड़ा गंभीर बात बताने वाला नहीं, बस सामान्य बात है, बहुत छोटी. करेंगे, पक्का करेंगे, वादा निभाएंगे. देखिए, भारत इतना महान देश है, भारत के प्रति हम लोग इतना गर्व करते हैं. आप कम से कम हर वर्ष 5 नॉन इंडियन फ्रेंड्स, इंडियन नहीं, 5 नॉन इंडियन फ्रेंड्स को हिंदुस्तान देखने के लिए भेजने का काम कर सकते हैं, उनको प्रेरित कर सकते हैं. अभी से टारगेट कीजिएगा, हाँ इन 5 को तो मुझे हिंदुस्तान देखने के लिए भेजना है. और फिर उसको समझाइए, देखिए हमारे यहां दक्षिण में ये हैं, तमिलनाडु में ये हैं, ओडिशा में ये हैं, बंगाल में ये हैं, जाइए. आपको कल्पना है दोस्तों, आप दुनिया की कितनी बड़ी ताकत बन जाओगे. फिर ऐसा मत करना कि वहां डायरेक्ट फ्लाइट नहीं है. रोना रोना धोना करने वालों का एक काम नहीं है जी. एक जमाना था जब हवाई यात्राएं नहीं थी,
मेरा देश ऐसा था कि दुनिया के लोग हजारों किलोमीटर पैदल यात्रा करके मेरा देश देखने के लिए। हमें ये फिर से ये वातावरण बनाना है और आप देखिए देखते ही देखते दुनिया के लिए एक ही डेस्टिनेशन बन जाएगा, चलो इंडिया। और ये काम एम्बेसी का नहीं है, ये काम राजदूतों का नहीं है, ये काम आप जैसे राष्ट्रदूतों का है। राजदूत तो एक होता है, राष्ट्रदूत लाखों की तादाद में होते हैं। इंक्लूसिवनेस और कल्चरल डाइवर्सिटी, विविधता, विशेषता भारतीय समुदाय की ऐसी शक्ति है जो हम सबको प्रतिपल जीवंतता का एहसास कराती है। हजारों वर्षों के कालखंड ने इन वैल्यूज को हमारे भीतर विकसित किया है। आप यहां डेनमार्क में ही देखिए, भारत के अलग अलग राज्यों से लोग यहां आए हैं, बसे हैं। कोई तेलुगु बोलता है, कोई पंजाबी, कोई बांग्ला आणि कोई मराठी आणि केटला केम छो गुजराती। तो कोई तमिल वणक्कम से शुरू करता है, तो कोई मलयाली, कोई उड़िया जय जगन्नाथ, कोई कन्नड़ा, तो कोई असमिया। भाषा कोई भी हो लेकिन भाषा अनेक भाव एक, भाषा कोई भी हो लेकिन हम सभी के संस्कार भारतीय ही है। हमारी खाने की थाली बदल जाती है, टेस्ट बदल जाता है, लेकिन स्नेह से बार बार आग्रह करने का भारतीय तरीका कभी नहीं बदलता है। और हमें मालूम है कुछ लोगों को तो आग्रह करने का ऐसा स्वभाव होता है कि नमक के लिए भी कर देते हैं। हम राष्ट्र रक्षा के लिए मिलकर खड़े होते हैं, राष्ट्र निर्माण में मिलकर जुटते हैं। भारतीयता सबका साथ सबका और सबका। अब देखिए घर घर बात पहुंच चुकी है और डेनमार्क में भी गूंज रही है। सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास, और इसी से समृद्धि होती है। और साथियों, वसुधैव कुटुंबकम यानी वन वर्ल्ड, पूरा विश्व एक परिवार, हमारा ये कंसेप्ट
व्यापार कारोबार की अवधारणा से भी बहुत विस्तृत है, बहुत व्यापक है, बहुत गहरा है, हिमालय से भी ऊंचा है। हमारी वन वर्ल्ड की अवधारणा अपनत्व पर, बंधुत्व पर, संवेदनशीलता पर, सम्मान पर टिकी है। 21वीं सदी का भारत भी नए ग्लोबल ऑर्डर के लिए इसी विजन को लेकर आगे बढ़ रहा है। ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. పలు అంశాలపై ఆయన మాట్లాడారు. దాన్ని పంచుతారు. ఇంకొన్ని ప్రస్తుతానికి హాలిడేని ఒక 15 రోజులు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కరెంటు కోతలు లేవంటూనే మరి ఇండస్ట్రీకి సెలవులు ఇంకొక 15 రోజులు సెలవులు ప్రకటించారు. బహుశా మరి మే నెలాఖరి దాకా మరి ఈ రకంగానే పరిస్థితి ఉండేలా ఉంది. మరి ఇలాగే 30-40 కోట్లు పెద్ద మనసు చేసుకుని ప్రజల కష్టాలు చూసి చెలించిన ముఖ్యమంత్రి గారు మరి కొనాలి కాబట్టి మరో 1200 కోట్లు అయిందంటే ఆ 1200 కోట్లు కూడా ట్రూ అప్ ఛార్జెస్గా మన మీదే ఆభారం కూడా పడుతుంది. సో వెరసి మీకు ఇల్లుంటే ఇది, నీకు వాహనం ఉంటే మరి పెట్రోల్, వాహనం లేకపోతే ఆర్టీసీ బాధుడు, ఇంట్లో కరెంట్ అనేది కంపల్సరీ కాబట్టి ఈ ట్రూ అప్ ఛార్జెస్ ప్రధానంగా చేతగాని ప్రభుత్వం వలనే తప్ప ఇంకొకటి కాదు. నిర్లక్ష్యం, ఎక్కడికక్కడ నిర్లక్ష్యం. ఏదన్నా మాట్లాడితే భగవంతుడే ఉన్నాడు, భగవంతుడే చూసుకుంటాడు అనే ఒక అదేం కాన్సెప్ట్ మనకు అర్థం కాదు. బొగ్గుంటే ఏదన్నా ప్రాబ్లం వస్తే భగవంతుడి మీద భారం వేయచ్చు, అసలు బొగ్గే లేకపోతే భగవంతుడి మటుకు ఏం చేస్తాడండి. సో ఆ రకంగా వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేసి విద్యుత్ వ్యవస్థని తామరుడికి కూడా అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, నిర్వీర్యం అంటే చాలామందికి అర్థం కాదు కాబట్టి, అసలు అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అసలు అర్థం అవ్వదు కాబట్టి చక్కనాకం చేశారని చెప్పి చెప్పక తప్పదు. సో ఈ ట్రూ అప్ ఛార్జెస్ భారం అంతా కూడా అది కేవలం ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనం అనే చెప్పాలి. మరి ఇన్ని పన్ను పోట్ల మధ్యన ప్రజలు ఎలాగ బ్రతకాలి, ఎలాగ బ్రతుకుతారు, మరి ఇన్ని పోట్లు పొడుస్తూ ఇంకా 151 కాదు 175 ఎందుకు రావు ఆలోచించాలి అని మాట్లాడటం ఎస్ నిజంగా దట్ ఈస్ మరి విజనరీ అని అనాలేమో మరి నాకు తెలియదు. బట్ ప్రజలైతే మరి ఇదే పరిస్థితి, ఈ పన్ను పోట్లు, ఈ పోలీసు ఘాట్లు ఇవన్నీ ఇలాగే కొనసాగితే మరి చాలా ప్రజల మునగడ కష్టం. ముందు పార్టీ ఉంది, ఈ పార్టీ పోతే ఇంకో పార్టీ వస్తుంది, ఆ పార్టీ పోతే ఇంకో పార్టీ వస్తుంది. బట్ అల్టిమేట్గా సర్వనాశనం అయిపోయేది ప్రజలు కాబట్టి, మరి ప్రజలు ఇల్లున్న ప్రజలందరూ, అలాగే మరి వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారు, తన్నీలో ఉన్నారు పట్టుకొని. ఈరోజు ఉదయం ఏదో టీవీ డిబేట్ చూసా, సుధాకర్ రెడ్డి గారు ఆయన రాయలసీమ వాసి డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు ఆయన మాట అన్నారు, ఈ గడప గడప మనం మొదలవ్వాలి మాది. అఫ్కోర్స్ నేను నాకు వీసా లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి నాకు గడప గడపకే తిరగవలసిన అవసరం లేదు. బట్ ఆ గడప గడప అలా వాయిదాలు పడుతుందట, ఎందుకంటే మరి గడప గడపకి తిరిగితే కడప రాళ్ళతో కొడతారు. ఈ కడపరాయి కాన్సెప్ట్ ఏంటరా అంటే, మరి కడపరాయి చాలా గట్టిగా ఉంటుందంట, గడప గడపగా తిరిగితే పరిస్థితి అది. ఎందుకంటే ఈ పవర్ కట్ల మధ్యన ఇసన గారు విసురుకుంటూ ఇంట్లో ఎవరైనా ఉంటే మరి వాటి దగ్గరికి వెళ్ళి మా ప్రభుత్వ పనితీరు చాలా బాగుందని చెప్తే
మరి ఆ సమయానికి మరి చిరాకెత్తితే అఫ్కోర్స్ లక్కీగా వ్యసనకర్ర కన్నా ఇంకేమీ చేతిలో ఉండే అవకాశం లేదు కాబట్టి వ్యసనకర్రతోటి కొట్టొచ్చు. సో అలా ఏదైనప్పటికీ కూడా ఈ టైంలో మరి పవర్ కట్లన్నీ ఇలా ఉన్నప్పుడు మరి ప్రతి చాలా చోట్ల దారుణంగా వాళ్ళు చూసాము విద్యాదీవెన అని చెప్పి ఓ 100,000 మందికి సున్నా పెట్టారట. ప్లస్ కార్డులో కటింగే కాకుండా క్వాంటమ్ కటింగ్ అమౌంట్లో 4 వాయిదాలు అన్నారు ముందు, ఎక్కడా కూడా 3 మించి ఇవ్వాల. చాలా చోట్ల అమౌంట్ 50% ఇచ్చి చదువు అయిపోయిన తర్వాత చదువు అయిపోయింది కదా అని అంటున్నారు. సో ఈ రకంగా కోతలు రాయుడిగా మా ముఖ్యమంత్రి గారు మారిపోయారని చెప్పి ప్రజలందరూ కూడా వాపోతున్నారు. ఎస్ బట్ పీపుల్ ఆర్ అబ్జర్వింగ్, వాళ్ళు భయంతో ఆర్ మేబీ నటిస్తున్న భక్తితో నోరు మూసుకుని ఉన్నారు. కానీ డెఫినెట్గా ఈ బాధుడే బాధుడు అనే దాన్ని మనమే ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాం. బాధుడు లేనప్పుడే అంటే ఒక మాదిరి బాధుడు ఉందనుకోండి పోనీ, అప్పుడే అంటే ఇప్పుడున్న దాంతో కంపేర్ చేస్తే అది బాధుడు కాదు. బట్ ఇప్పుడు ఇంత బాధుడిని మనం బాతు ఈ నేరాన్ని ఒక ఈనాడు పేపర్ మీదకో ఒక రామోజీరావు గారి మీదకో నెట్టేస్తున్నట్టు ఇవాళ నాకు సాక్షి పేపర్లో కనపడింది. బట్ దాన్ని మన అసమర్థతని పక్కవారి మీదకి తోసేటో అవుతుంది. కానీ అంటే ఇప్పుడు ట్రూ అప్ ఛార్జెస్ మనం వేయట్లేదా? ఇంటికి 43% నేను పెరిగింది అని చెప్పాను, అది మనం పెంచింది కదా. పెంచకుండానే పేపర్లో ఆంధ్రజ్యోతి కానీ ఈనాడులో కానీ రాస్తున్నారా? ఆర్టీసీ ఛార్జెస్ మీరు పెంచలేదా? ట్రూ అప్ ఛార్జెస్ మీరు వేయలేదా? ఉన్నదాన్ని ఉన్నట్టు వార్తగా రాస్తే దానికి మనం అంత బాధపడిపోతే ఎలా? ఉన్నది లేనట్టు సాక్షిలో రాస్తున్నాం, ఉన్నది ఉన్నట్టు వాళ్ళు రాస్తున్నారు. వార్త రాయటం తప్పేలా అవుతుంది? రాసిన వార్త తప్పు అయితే మనం మాట్లాడాలి, అది ఎలాగ తప్పో మనం చెప్పాలి. అంతేగాని వార్త రాయటమే తప్పంటే, మనల్ని ప్రశ్నించడమే తప్పంటే, ప్రజాస్వామ్యంలో వీఆర్ ఆన్సరబుల్ టు ఆల్. వాళ్ళు ప్రశ్నిస్తారు, మన సమాధానం చెప్పాలి. మనం చెప్పం. సరే ఇక ఇంకో అంశం, రాజధానికి 3,600 కోట్లు అప్పు కావాలి అని చెప్పి మరి బ్యాంక్ ఆఫ్ బరోడా ఇంకో 2-3 బ్యాంకుల కన్సార్షియంని ఎవరో వివేక్ గారట సిఆర్డిఏ వైస్ చైర్మన్ గారు అప్రోచ్ అవ్వడం జరిగింది. వారు కూడా అసలు రాజధాని ఏంటో చెప్పన్నారు. అప్పు అడిగితే ఇదే రాజధానిగా ఉంటుందా అని చెప్పి చెప్పమన్నారు. మరి చెప్పమంటే రాయనికి మోడీకి ఏం తెలుసు ఇదే రాజధానిగా ఉంటుందో? ఎవరికీ తెలియదు. అసలు ఆ రాజధాని లేని రాష్ట్రానికి ఇంట్లో నుంచే బయటికి రాని అప్పుడప్పుడు హెలికాప్టర్లో తిరిగే ముఖ్యమంత్రి గారు అంతా అయోమయం, రాత్రులు చీకటి. సరే కమింగ్ బ్యాక్ టు ఈ అప్పు అంటే కోర్టులో కోర్టు తీర్పు ఇచ్చింది కదండి ఇదే రాజధాని అని, అంచేత ప్రస్తుతానికి ఇదే రాజధాని, సో కాబట్టి మీరు అప్పు ఇచ్చేయండి అని చెప్పి వివేక్ గారు వివేకంతో చెప్తే మరి బ్యాంకర్లు మరి అబ్జెక్ట్ చేశారట, కాదు మీరు ఒక అండర్టేకింగ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూగ్రహాన్ని పర్యావరణాన్ని నష్టపరచడంలో భారత్ పాత్ర ఏమీ లేదని తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఘనంగా స్వాగతం పలికారు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.